అయోధ్య భవ్యరామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్టకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు రామజన్మస్థలానికి తరలివచ్చి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకృతుల్లో పాల్గొని పులకించిపోయారు. అయితే రామమందిర ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. చలి, వయోభారం కారణంగానే ఎల్కే అద్వానీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని సన్నిహితులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం అద్వానీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవ్వట్లేదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. తర్వాత అద్వానీకి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఆహ్వానం పంపించారు. రామాలయ నిర్మాణం కోసం అద్వానీ 1990 డిసెంబర్ 6 రథయాత్ర చేపట్టి ప్రపంచంలోని హిందువుల చూపును తన వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే.